నువ్వు చేసిన పని ఆ పనికి మాల వేరుతో లేచిపోయి నా పరుగు తీస్తావుంటే నిన్ను ఇప్పుడు ఈ పిల్ల నీ కూతురు కాదు నా కోడలు ఇదో కొడతన వాళ్ళు చేసింది కూర్త టైం వచ్చేసింది కదా కుదిరై రై పులి దగ్గర తీసుకోండి మంత్రి గారు గురురాజు గారు కనపట్టలేదు కనపడబోటా ఇల్లంతా చూసామండి ఎక్కడ కనపట్టలేదు అయితే ఈ పిల్లలు ఎత్తుకుపోయినట్టే కొమాయాళ్ళు నా గురురాజు గారిని కూడా ఎత్తుకుపోయింటారా ఆ ఏరై దొరగాన్ని జానికమ్మని సీను కాని ఆ కొరమాయాలని ఇల్లు ఎత్తి ఎక్కడ కనబడితే అక్కడ కట్టుబడే చూసుకోండి వెళ్ళండి చెప్పండి నా కొడుకును ఎక్కడ దాచారో చెప్పండి లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపిపారేస్తా వెంకటరాజు పిచ్చి పిచ్చిగా వాక్కు నీ కొడుకేమయ్యాడో మాకేం తెలుసు తెలవదు ఈ పెళ్లి అనుకున్న కాణించి దాన్ని ఎట్టాపు చేయాలా అని మీరు అందరూ కలిసి పన్నాగా లేచారు ఆఖరికి నా కొడుకును కూడా మాయం చేశారు చెప్పండి అని ఎక్కడ దాచారు మాకు తెలియదని చెప్తుంటే వినిపించుకోవే జానకమ్మ పల్లాటి నాగమ్మ లెవెల్లో పథకాలేసి ఈ పెళ్లిని తెరగొడదామని చూశావు అది తెలుసుకోలేనంత ఎదవను కాదు నేను మీ అందరికీ తెల్లారదాకా టైం ఇస్తున్నా నా కొడుకును ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి నిజంగా బుల్రాజే వేయడం మాకు తెలియదండి నేను ఇంకేమి ఉండదుకోలేదు మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి అదే నేను వినాలి అంతే గడువు దాటిపోయిందిరా మిమ్మల్ని అందరినీ చంపేస్తా నిజం చెప్పండి బాబుగారు బాబుగారు బుల్రాజు గారిని ఎవరు చంపేసి చెరువులో పడేసి ధర్మానికి మారు పేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గాని మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బాబా ఊరి ప్రెసిడెంట్ చేద్దాం కదా ఎన్ని కలలు కదరా అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినాయిరాజు చూడండి ఈ కోరం చూడండి పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పన్ని నా బిడ్డను పట్టడం పెట్టుకున్నారండి నా బిడ్డ చావు కారణమైన వాళ్ళు ఎవ్వరూ బతికి బట్ట కట్టడానికి లేదండి ముఖ్యంగా ఈరోనండి ఈరోజు మీ ఆవేశాన్ని కాస్త తగ్గించుకోండి అసలు మీ అబ్బాయిని ఇతనే చంపాడు అనడానికి సాక్ష్యం ఏమిటి ఆశ్చర్యం ఏంటండి ఈడో పిల్లలు ప్రేమించాడంట ఆ పిల్లనే మా అబ్బాయి పెళ్లి చేసుకోపోతుంటాను వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లి ఆపుదాన్ని చూశారండి అది కుదరదు పోయేటప్పటికి ఘోరం తలపెట్టారండి ఓకే ఓకే మీరు ఆవేశపడకండి ఆ విషయాలని చూసుకోవడానికి మేమున్నాం మిస్టర్ యువర్ అండర్ అరెస్ట్ కానిస్టేబుల్ అది తీసుకురండి ఆగండి ఈ హత్య చేసింది సీను కాదు అతను కాదా మరెవరు నేను అవును వీరుడు బుల్లిరాజుని నేనే చంపాను నువ్వు నువ్వు చంపావా నేనమ్మ అవును నా మనవరాలికి సీనికి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ల పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధాయపడ్డాను అతనందుకు ఒప్పుకోలేదు సరికదా చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు నాలో ఆవేశం పొంగింది ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్తో బలంగా బుల్లిరాజు నెత్తి మీద కొట్టాను ఆ తర్వాత గాని నేను చేసింది ఏమిటో నాకు తెలియలేదు కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను ఇన్స్పెక్టర్ గారు జరిగింది చెప్పాను ఇందులో ఎవరి ప్రమేయం లేదు ఈ హత్య చేసింది నేను నన్ను అరెస్ట్ చేయండి ఐసీ అలాగా కానిస్టేబుల్ ఆవిడ అరెస్ట్ చేసి తీసుకురండి ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి వాళ్ళందరూ వదిలేయండి వేదిరాజు గారు మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి